తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తాలని ఆరాటపడ్డాడు. పెట్టుబడి లేకుండా ఆందరం ఎక్కాలని తాపత్రయపడ్డాడు. ప్లాన్ బెడ్స్ కొట్టడంతో పోలీసులకు దొరికిపోయాడు. స్వధాద్రి ఇన్ఫ్రా కేసులో విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘు చేసిన మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. స్వధాద్రి రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఏడాది కాలంలో ప్రజల నుంచి ఏకంగా 1000 కోట్లు రాబట్టాలని స్వధాత్రి కంపెనీ యజమాని రఘు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కరోనా కారణంగా అతని ప్లాన్ బెడిసిగొట్టిందని, ఇప్పటిదాకా 150 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెబుతున్నారు పోలీసులు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో రఘు బినామీ ఆస్తులు కూడబెట్టాడని, స్వధాత్రిలో పెట్టుబడులు పెట్టిన 1000 మందికి పైగా బాధితులు ఆందోళన చెందొద్దని, ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు పోలీసులు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలామంది నాలాగే అమౌంట్ పే చేయడం జరిగిందండి. సో ఇది నేనైతే 10 ఇయర్స్ నుంచి జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. సో ఇంట్లో వాళ్ళకి కూడా అమౌంట్ ఎక్కువగా పంపించకుండా ఎవ్రీథింగ్ సేవ్ చేసేసి పెట్టేసి టోటల్ అమౌంట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే. సో ఎలాగైనా కానీ ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. కుటుంబ సభ్యులు మిత్రుల పేర్లతో బినామీ ఆస్తులు కూడబెట్టాడు రఘు. 15 మంది ఏజెంట్ల పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేశాడు. హైదరాబాద్, విజయవాడలో ఆస్తులను కొన్నట్లు గుర్తించారు పోలీసులు. స్వధాత్రి కేసులో 1000కి పైగా బాధితులున్నట్లు అంచనా. పెట్టిన డబ్బులకు అధిక వడ్డీలు వస్తాయని నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడు. స్వధాత్రికి డైరెక్ట్గా సంబంధం లేకుండా వ్యవహారం నడిపించాడు రఘు. ఏజెంట్ల పేర్ల మీదనే లావాదేవీలు జరిపించాడు. అగ్రిమెంట్ అవుతుంది అనుకున్న రోజే డబ్బులు కట్టండి, లేకపోతే రూపాయి కూడా కట్టద్దు వాళ్ళని నమ్మి కూడా. ఇలాంటి రిసిప్ట్లు ఇచ్చి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. సో మాకేంటంటే 3 లక్షలు ఇచ్చామండి అడ్వాన్స్గా మేము. ఆ 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఈ కరోనా రావడం వల్ల లాక్డౌన్ పడిపోయింది. లాక్డౌన్ అయిన తర్వాత అగ్రిమెంట్ చేస్తామన్నారు. ఈ లాక్డౌన్తో అది ఆగిపోయేసరికి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారండి ఈ ఫ్లాట్స్ని. మొత్తానికి 1000 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్న రఘును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేస్తున్న కొద్దీ అస్సలు నిజాలు బయటపడుతున్నాయి.